ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర కారణంగా హంద్రినివా కాలువ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. హంద్రినివా కాలువకు గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 6 పంపులే ఇప్పటికీ పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిని 12 పెంచి జిల్లాకు సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో నీటిని తెచ్చి వినియోగించుకునేలా కృషి చేస్తామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని జీడిపల్లి రిజర్వాయర్ను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. హంద్రినీవాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో 6 పంపులు పనిచేసేలా చేశాం. ఇప్పుడు 12 పంపులు పనిచేసి జిల్లాకు అదనంగా నీటిని తీసుకొచ్చేదానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటన చేసుకుని అవగాహన పెంచుకునే దిశగా ఈరోజు మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ పర్యటన అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్లో దీని మీద సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి రివ్యూను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాకు ఏ రకంగా నీటిని అందించాలి, సత్వరంగా అన్ని ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు గారు రావడం జరుగుతుంది. మాకు ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గానికి ఎంతో కాలంగా పెండింగ్ ఉంది కాబట్టి తొలి 100 డేస్లోనే మంత్రి గారిని తీసుకొచ్చేసి ఈ ఆ రోజున 2014లో ఫస్ట్ పర్యటన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిని తీసుకొచ్చాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని తీసుకొచ్చి అప్పటిదాకా ఉన్న బాటిల్ నెక్స్ అన్నింటినీ తొలగించి ఒక పంపు నడిచే దగ్గర నుంచి 6 పంపులు నడిచేలాగా రూపొందించాం. ఈ రోజు దాకా అవే 6 పంపులు నడుస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సిపి పూర్తిగా మొద్దు నిద్రపోయింది. 1 కిలోమీటర్ కాలువను కూడా వాళ్ళు టచ్ చేసినటువంటి పాపానుభవం లేదు.